హలో ఫ్రెండ్స్, మీరు మీ జిందగీలో మామూలు దొంగలనే చూస్తుంటారు. కానీ ఈ వీడియోలో తీసుకొచ్చిన దొంగల దొంగతనాలు చూస్తే మాత్రం మీకైతే నైట్ పూట నిద్ర కూడా పట్టది కావచ్చు. కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసి ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. బండిని ఏడవడితే ఆడ పార్క్ చేసి మస్తు నిమ్మలంగా ఉండే అన్నలు గేట్ ముందలున్నాయి. బండిని దొంగలు ఎంత సింపుల్గా లేపకపోయారో చూస్తే మీరైతే షాక్ అయిపోతారు కావచ్చు. బండి మీద వచ్చిన ఇద్దరు దొంగల్లో వెనక కూర్చున్నాడు మాత్రం మస్తు డేంజర్. అదే టైంలో బండి ఓనర్ తన దోస్తులతో కలిసి తన బండి దగ్గరకు వస్తుంటాడు. అయినా కూడా వీడు తన తానున్న మాస్టర్కిని బండిలో వేసి చాలా సింపుల్గా ఆన్ చేసేస్తాడు. గమ్మత్ ఏంటంటే బండి ఓనర్ తన కళ్ళతో చూస్తుండగానే ఈ దొంగ అయితే బండిని కొట్టుకపోతూనే ఉన్నాడు. చూస్తుండగానే బండి మాయమైపోవడంతో బండి ఓనర్ తన దోస్తులంతా కలిసి దొంగెంట పడతారు. కానీ వాడైతే అప్పటికే ఎక్కడికో పారిపోయాడు. రైల్వే స్టేషన్కి వెళ్తామంటే చాలు ఏ దొంగ యాడికెళ్ళి మోపైతాడనే భయం అయితే మన పురుష మామలకు మస్తుంటది. కానీ కొందరు మహిళలకైతే అసొంటి భయమేముండదు. రైల్వే స్టేషన్లో కూర్చొని రైల్ కోసం మీటింగ్ చేస్తున్న ఈ ఆంటీ ఫోన్ ఎగలకడంలో మస్తు ధ్యాస పెట్టింది. కానీ తన సామాన్ల మీదైతే అస్సలు పెట్టలేదు. ఇంతలోనే ఎవరికి ఫోన్ గెలిపేసిందో గానీ బ్యాగ్ని అలా వదిలేసి మస్తు ఫ్రీడమ్తో మాట్లాడుతుంటది. అప్పుడే ఈమె వీక్నెస్ని అర్థం చేసుకున్న ఈ లత్ఖోర్ దొంగలలో ఈమె పక్కపొంటే కూర్చున్న ఈ దొంగ బ్యాగ్ని లేపి తన కిరాయి దొంగలకు ఇచ్చేస్తాడు. ఇంకేముంది అంటే మా ఫోన్లో ఈ దొంగలేమో దావత్ చేసుకోవడానికి మంచి రెస్టారెంట్లా. కాబట్టి పబ్లిక్ ప్లేస్లో వెళ్ళేటప్పుడైతే ఇంట్లో ఉండే మన బుద్ధులను ఇడిచిపెట్టి రావాలి. లేకుంటే ఈమె లేకనే నెత్తినోరు కొట్టుకుంటారు మరి. రీసెంట్గా గుంటూరులో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక మహిళ అపార్ట్మెంట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో నిలబడి లిఫ్ట్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రోడ్డు మీదకి వెళ్ళి ఈమెను చూసేసి ఈమె కోసమే వచ్చిన ఈ వ్యక్తి అయితే చాలా అమాయకంగా ఆంటీ దగ్గరికే వస్తాడు. దాంతో ఆంటీ కూడా అతన్నే జర్షప్ చూసి ఎవరో అనుకొని లిఫ్ట్నే చూస్తుండగా ఆ బద్మాష్ వ్యక్తి అయితే ఆంటీ పక్కనే నించుని ఆంటీ మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకొని చాలా ఫాస్ట్గా ఆంటీ నుంచి తప్పించుకొని రోడ్డు మీద వెయిటింగ్ చేస్తున్న తన దొంగదోసు బండెక్కి ఆ వ్యక్తి అయితే మొత్తానికి దొరకకుండా పారిపోతాడు. పాపం మహిళ అయితే రోడ్డు మీదకి వచ్చేసి పారిపోయిన దొంగలకు శాపాలు కూడా పెడుతుంటది. కానీ చేతులు గాలక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? స్కూటీ నడిపే అన్నలు ఇక నుంచైనా మేల్కోండి, లేకుంటే ఏడ్చి ఏడ్చి కోమాకి వెళ్ళిపోతారు కావచ్చు. స్కూటీ మీద వచ్చిన ఈ అంకుల్ బ్యాంకులోకి వెళ్ళి కవర్ నిండా 6-7 లక్షల రూపాయలని విత్డ్రా చేసుకొని వచ్చి వాటిని సింపుల్గా స్కూటీ సీట్ కింద ఉండే లాకర్లనే వదిలేసి తానేమో ఏదో పని మీద షాప్కి వెళ్తాడు. ఇంతలోనే బ్యాంక్ నుంచి ఫాలో అయ్యి పెద్ద ప్లానింగే చేసిన ఈ 5 దొంగలు తమ టాలెంట్ని ఉపయోగించేస్తారు. ఒకడేమో అంకుల్ కోసం కావలిగుంటే వీళ్ళిద్దరేమో బండి యొక్క లాకర్ని కూడా ఇరగొట్టకుండా చాలా సింపుల్గా సీట్ని మీదకి లేపేసి అందులో ఉన్న 6-7 లక్షల్ని సింపుల్గా దొంగతనం చేసేస్తారు. ఫైనల్గా ఈ దొంగలు తమ కేం పాపం తెలవనట్లు బండ్ల మీద కూర్చొని దర్జాగా జంప్ అయిపోతారు. ట్రక్కి బ్యాక్ సైడ్లో కోతిలాగా వెళ్లాడిన ఈ దొంగ దొంగతనం చేయడానికని ఏందాకైనా పోతాడు. ఇనగారు బియ్యం సంచులతో నిండుకున్న ట్రక్కి బ్యాక్ సైడ్లో వేలాడుతూనే ఒక బియ్యం సంచిని దొంగిలించి కిందికి పడేస్తాడు. ఇక పని అయిపోయింది కాబట్టి బండి మీద వెళ్తూ ఫాలో అవుతున్న అతని సోపతి దొంగ అతన్ని రిసీవ్ చేసుకోవడానికని బండిని తీసుకెళ్లి ట్రక్కి వెనకాలే పోనిస్తుంటాడు. దాంతో ఆ దొంగ చాలా సింపుల్గా రన్నింగ్లో ఉన్న ట్రక్లకెళ్లే బండి మీదకి దిగిపోయి మస్తు నిమ్మలంగా కూర్చుంటాడు. ఊరి నాయనో, ఈ దొంగలైతే చాలా డేంజర్గా ఉన్నారుగా. ఇందాక బుక్కైన స్కూటీ అంకుల్లాగానే తాత కూడా దొంగలకు కస్టమర్గా మారిపోతాడు. తాత కూడా బ్యాంకులకు వెళ్ళి పైసల్ని విత్డ్రా చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ లత్ఖోర్ దొంగలు తాత సైకిల్ ముందల పల్చటి తాడును పడేసి టైర్లు ఎరికేటట్టు చేసి సైకిల్ని ఆగిపోయేటట్టు చేసేస్తారు. దాంతో తాత సైకిల్ని ఆపి బ్యాక్ టైర్లు ఎరికిన తాడుని మెల్లగా తీస్తుంటాడు. అప్పుడే ఈ దొంగలు తాతకి హెల్ప్ చేయడానికి వచ్చినట్టు మస్తు నటించి తాతతో మంచిగా తీయగ పుల్లగా మాట్లాడతారు. దాంతో తాత కూడా మంచోళ్ళు అనుకుని కిందనే చూస్తూ టైర్లో ఎరికిన తాడునే తీస్తుంటాడు. ఇంకేముంది, దొరికిందే చేయస్ అనుకున్న ఈ దొంగలు సైకిల్ హ్యాండిల్లో వేలాడదీసిన పైసల బస్సులో చేసి పైసలన్నింటిని అనుమానం రాకుండానే దొంగతనం చేసేసి తాతకి పంగనామాలు పెట్టి వెళ్ళిపోతారు. మార్కెట్ యార్డ్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో బండి మీద ఉన్న ఈ దొంగలు పెద్ద ప్లానింగే చేసేసారు. ముందైతే ఈ దొంగ మామ ఒక వరి సంచిని లేపుకొని వెళ్ళి బండి మీద పెట్టేసి ఇక పోనీ రాబాయ్ పోనీ అంటాడు. కానీ అత్యాశలు ఉన్న ముందలి దొంగ ఏ పోరాబాయ్ ఇంకోటి వట్కరాపు అని బ్యాక్ సైడ్లో ఉన్న దొంగనైతే మస్తు బలవంతం చేసి పంపిస్తాడు. దాంతో వెనక కూసున్న దొంగ అయితే ఇష్టం లేకున్నా కూడా బలిమెట్కి బండి దిగి ఇంకొక సంచిని లేపుకొని వెళ్ళి ఫస్ట్ సంచి మీద పెట్టేస్తాడు. దాంతో ఫస్ట్ దొంగ కోరిక తీరింది కాబట్టి వీళ్ళైతే ఏడ ఆగకుండా బండినైతే కొట్టుడు కొట్టిర్రు.
బీహార్ లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఆన్లైన్ నుంచి డబ్బులు విత్డ్రా చేయించుకోవడానికి వచ్చిన ఈ కస్టమర్ అయితే చాలా హుషారన్నమాట. షాప్ అయిన ఇంకో కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకొని లెక్కిస్తుండగానే ఈ వ్యక్తి అయితే షాప్ అయిన మొబైల్ ని షాప్ అయిన ముందలనే లేపేసిండు. కానీ షాప్ అయిన కండ్లు దొంగపైనే ఉన్నా కూడా అస్సలు గమనించలేకపోయాడు. దాంతో ఈ దొంగ చాలా కాన్ఫిడెంట్ గా పైసల్ని అలాగే తన హెల్మెట్ ని తీసుకొని తను ఏం పాపం చేయనట్టు మస్తు నిమ్మలంగా షాప్లకెళ్ళైతే బయటపడతాడు. కార్లో నుంచి బయటకు దిగుతున్న ఈ ఆంటీ పొద్దునే ఎవరి ముఖం చూసిందో గాని పోయి పోయి దొంగలకే దొరికిపోయింది. ఈమెను చూసిందడివి వెనకకెళ్ళొచ్చిన ఈ దొంగకైతే ఎక్కడలేని సంతోషం వచ్చేసి ఒచ్చుడొచ్చుడుతోనే ఈ దొంగ బ్యాగ్ని గుంజుకుంటాడు. ఇక ఈ దొంగని వదిలించుకోవడానికని ఈమె అయితే చేతులున్న చైన్ని కూడా తీసిచ్చేస్తుంది. కానీ బ్యాగ్ని తీసుకుందామని పోయిన ఈ ఆంటీని అయితే కరువులున్న ఈ దొంగ ఆంటీ చేయిని పట్టుకొని మస్తు రొమాంటిక్ గా చూస్తుంటాడు. ఇక ఈ దొంగని వదిలించుకోవడానికని ఆంటీ అయితే పాపం మేల్కున్న ఉంగరాన్ని కూడా తీసిచ్చేస్తుంది. దాంతో ఈ దొంగ ఆంటీ బ్యాగ్ని విడిచిపెట్టేసి ఫోన్లే పాపమని అలా వెళ్ళిపోతాడంతే. కస్టమర్ కేర్తో ఫోన్లో మాట్లాడుతున్న ఈ దొంగ గారికి అయితే షాపింగ్ చేయడానికి కూడా టైమే లేదు. అందుకే మరి షాప్ బయట కూర్చొని ఫోన్లు అయితే నాలుగు టైంపాస్ ముచ్చట్లు మాట్లాడేండు. పనిలో పనిగా తను అరిగిపోయిన షెప్లను కూడా విడిచిపెట్టి బూట్లనైతే బిందాస్ వేసుకపోతాడు. అర్ధరాత్రి పూట దొంగతనానికి వచ్చిన ఈ దొంగ షన్న ప్రమాదకరమైన దొంగ. ఇతగాడు నైట్ టైం వచ్చింది ఏదో లక్షల్ని మాయం చేయడానికి కాదు, జస్ట్ ఇంటి బయట ఉన్న ట్యూబ్లైట్ ని మాయం చేయడానికి వచ్చిండు. అందుకని ఇతను కరెంట్ పాస్ అవుతున్న వైర్లని చేతితోనే తెంపేస్తాడు. కానీ ఇతనికైతే కరెంట్ షాకే కొట్టలేదు. ఇంకేముంది, పక్కనున్న అరుగు మీద నిలబడి ట్యూబ్లైట్ నైతే మెల్లగా తీస్తాడు. కానీ అదైతే వెళ్తానే లేదు. దాంతో సారు కటింగ్ ప్లేయర్ లాంటిది ఏదో కట్టర్ ని తెచ్చి ట్యూబ్లైట్ కి కట్టిన బెండింగ్ వైర్లను కట్ చేసి ట్యూబ్లైట్ నైతే క్షణ కష్టంగా దొంగిలించకపోయాడు. బండి మీద వచ్చిన ఈ లత్ఖోర్ దొంగలు వెనక చూడలే ముందల చూడలే పక్కనే రిక్షా బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్ లో ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఎవరికన్మానం రాకుండా చాలా సింపుల్ గా లేపుకొని వెళ్ళిపోయారు. దుక్నంలా మసాలా ప్యాకెట్లు తీసుకుని వచ్చిన ఈ దొంగ షాప్ అయినకు గట్టిగానే ఆర్డర్ చేయగా షాప్ అయిన అయితే వాటిని ప్యాక్ చేసి బిజీగా అయిపోతాడు. దాంతో ఈ దొంగోడు మసాలా ప్యాకెట్లనైతే ఒక్కొక్కటిగా మాయం చేసి పడేసిండు. ఈ మహాతల్లి సరుకు సామాన్లను కావలసినంత కొనేసి ఫేక్ పేమెంట్ చేసి షాప్ వాళ్ళకైతే మస్తు పంగనామాలు పెడుతుంటది. కానీ అంటారు కదా, లంగతనం దొంగతనం ఏదో ఒక రోజు బయట పడాల్సిందే అని. అందుకే ఈమె ఇలా దొరికేసింది. ఇక తెలుసు కదా మన షాపుల్లోకి దొరికితే ఎట్టా ఉంటుందో. కట్టెపుల్ల లేక బట్టల షాప్లోకి వచ్చిన ఈమె ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి అలా బయటికి వచ్చిందో లేదో మస్తు మందంగా బయటికి వచ్చింది. ఎందుకంటే ఈమె డ్రెస్ల కింద డ్రెస్లు వేసుకొని వచ్చింది కాబట్టి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 17 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.